అది అట్లే ఉండాలి కదా. ఇందులో కూడా ఉల్టా ఇత్తులు కచకాయలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎవరి కోసం? ప్యూర్లీ ప్రజల కోసం, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం, ప్రజల యాతన తగ్గించడం కోసం, ప్రజలకు బాధ తగ్గించడం కోసం అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేసుకుని ముందు పోతుంది. మీ అందరి ముందర ఉన్న ఈ కార్యక్రమాలు నేను లేని ఎక్కడో ఆకాశంలో చెప్తలేదు. అందుకే ఎవడు ఏం మాట్లాడినా, ఎవడు ఏం వరుకున్నా చదువుకున్న నేను పడుచుకుంటలేదు. పడుచుకోకపోవడం కరెక్ట్ కాదు, పని చేసుకుంటూ పోవాలి. తర్వాత న్యాయ నిర్ణేతలు ప్రజలు. అనేకమైనటువంటి పిచ్చి కూతలు పూసేవాడు ఎక్కడేం చేయలేనివాడు, ఏట రాయితీడు వాడు రావద్దు కూడా చేయలేదు. ఇలా గవర్నమెంట్ శానపాటలు నడుపుతుంది. కిలో కిలో వడ్లు కూడా వనలేదు ఎవడు కూడా, ఏ రాష్ట్రంలో కూడా. కిలో మనం 90 లక్షల టన్నుల ధాన్యం గ్రామాల్లో ఉన్నాం. ఇంకా చాలా జరిగేది ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి. ఇవి మీకు చెప్పుకుంటే పోతే రేపు గీయాలని ప్రశాంత్ రెడ్డి నాకు కోపంగా చూస్తున్నాను. ఇంకా వాళ్ళ జిల్లా పోవాలి ఇప్పుడు. కామారెడ్డి కలెక్టర్ రెడ్డి నాగరేశం మీరు కూడా బోధన లేదు, నేను కూడా దీనికి హరీష్ రావు పెట్టలే. ఇదే పెడతామంటే నమ్మెచ్చిన పెడతారటవా, ఖాయమేనా? సో చాలా ఉంది వారు, నేను మళ్ళీ వస్తాం సార్. విషయం ఏంటంటే ఇట్లా అన్ని సంస్కరణలు చేసుకొని డిపార్ట్మెంట్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ గ్రామాలు బాగా చేసుకొని పట్టణాలు బాగా చేసుకొని పరిశుభ్రంగా ఉన్నామంటే ఒక భగీరథ పెడితే 11 రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపోయారు. నిన్న నాకు ఎవడో చెప్పింది, ఇలా పేపర్లు కూడా వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, దాన్ని పట్టుకొని కూడా కొన్ని కుక్కలు మురిగినాయి, ఇంకా మురుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది?